కురుక్షేత్ర సమరాన్ని తలపిస్తున్న ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో పార్టీలన్నీ కూడా అభ్యర్థుల ఖరారుపై తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే 5 జాబితాలను విడుదల చేయగా అటు ఉమ్మడిగా బరిలోకి దిగబోతున్న టీడీపీ జనసేన కూటమి కూడా అభ్యర్థులను ఖరారు చేయడంపై దృష్టి సారించాయి. ఈ రెండు పార్టీలు ఇప్పటికే 13 ఎంపీ సీట్లను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో 11 చోట్ల టీడీపీ, 2 చోట్ల జనసేన పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయినట్టు సమాచారం. అయితే 11 మంది టీడీపీ అభ్యర్థుల్లో 3 వైసీపీ నుంచి వచ్చిన నేతలే ఉన్నారు. మరో 2-3 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయకుండా పెండింగ్లో ఉంచారు. నరసాపురం నుంచి రఘురామకృష్ణంరాజు, నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలసౌరికి టికెట్ దక్కే అవకాశం కనిపిస్తోంది. జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు అన్నది ఇంకా ఫైనల్ కాకపోయినప్పటికీ ప్రస్తుతానికి మచిలీపట్నం, కాకినాడ సీట్లు కేటాయించినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం, అమలాపురం, నరసాపురం, ఏలూరు, విజయవాడ, నరసరావుపేట, తిరుపతి, రాజంపేట, అనంతపురం, హిందూపురంలో టీడీపీ బరిలో ఉండబోతోంది. శ్రీకాకుళంలో రామ్మోహన్, విశాఖలో భరత్, తిరుపతిలో నిహారిక, విజయవాడ నుంచి కేసినేని చిన్ని అభ్యర్థిత్వాలు ఖరారు చేయగా ఇతర సీట్లకు సంబంధించి ఆశావాహుల సంఖ్య భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సీట్ల కేటాయింపుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, వైసీపీని చూస్తే 5 లిస్టులు ఆల్రెడీ రిలీజ్ చేసేసింది, ఇక టీడీపీ మరియు జనసేన వీళ్ళిద్దరూ కూడా కొన్ని సీట్లను ఆల్రెడీ రిలీజ్ చేశారు. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తప్పక మొత్తంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఇప్పటికే 5 జాబితాల్లో 61 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 14 మంది పార్లమెంట్ సభ్యులతో జాబితా విడుదల. ఇక తెలుగుదేశం జనసేన ఉమ్మడిలో భాగంగా ఒక్క జాబితాలోనే దాదాపుగా 13 మంది అభ్యర్థులని ఖరారు చేసే అంశాన్ని పరిశీలన చేస్తూ ఉంది. ఇప్పటికే జనసేన టీడీపీకి సంబంధించి కూడా 13 మంది అభ్యర్థులని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. దాంట్లో మార్పులు చేర్పులకు సంబంధించి చోటు చేసుకున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అమలాపురం, కాకినాడ, నరసాపురం, విజయవాడ, ఏలూరు, గుంటూరు, హిందూపురం, నంద్యాల ఈ పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా టీడీపీ పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తూ ఉంది. అలాగే మచిలీపట్నం, కాకినాడకు సంబంధించి కూడా జనసేనకు ఇప్పటివరకు ఇచ్చే అంశాలు పరిశీలిస్తుంది. 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా 3 పార్లమెంటు స్థానాలను జనసేనకు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య దాదాపుగా అంగీకారం కుదిరింది. ఇప్పటి వరకు దాదాపుగా మనం గత కొంతకాలంగా కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 13 అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు సంబంధించి 11 చోట్ల టీడీపీ, 2 చోట్ల జనసేన ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించబోతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా నరసరావుపేట, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వీటికి సంబంధించి కూడా మరికొన్ని పేర్లు తాజాగా పరిశీలనలోకి రావడంతో ప్రస్తుతానికి ఏదైతే ప్రచారం విడుదల చేద్దామనుకున్న జాబితాను కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే గుంటూరుకు సంబంధించి పెమ్మసాని బాలకృష్ణ, అలాగే భాష్యం చంద్రశేఖర్, భాష్యం రామకృష్ణ వీరిద్దరు కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనిపించింది. ఇక నరసరావుపేటకు సంబంధించి కూడా వైసీపీ నుంచి కృష్ణదేవరాయలు రాయటం, ఆయన కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్నారు, మరికొంతమంది కూడా అక్కడ ఆశావాహులు ఎక్కువ మంది ఉన్న పరిస్థితి అనుకుంటాము. విజయవాడకు సంబంధించి కూడా కేసినేని చిన్నతో పాటు బీజేపీ నేత, మాజీ ఎంపీ సుజనా చౌదరి కూడా ఆయన పేరు పరిశీలనలోకి వస్తుంది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుంటే కనుక సుజనా చౌదరికి ఇచ్చే అంశాన్ని టీడీపీ అధిష్టానం పరిశీలన చేస్తుంది. ఈ నేపథ్యంలో విజయవాడ, విశాఖపట్నంకి సంబంధించి కూడా బాలకృష్ణ అల్లుడు భరత్ అక్కడ ఉన్నారు. ఆయన మాత్రం శాసనసభకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. అధిష్టాన పెద్దలు కూడా ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక మరొకవైపు రాజమండ్రికి సంబంధించి కూడా గతంలో పోటీ చేసిన మురళీమోహన్, కంభంపాటి రామ్మోహన్ వీరిద్దరు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. దాదాపుగా కంభంపాటి రామ్మోహన్ పోటీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక తిరుపతికి సంబంధించి కూడా సినీ నటుడు సప్తగిరితో పాటు ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆదిమూలంతో పాటు నిహారిక తదితర పేర్లని పరిశీలనలో తీసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపుగా 13 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల జాబితా దాదాపుగా ఫైనల్ అయిన పరిస్థితి కనిపించింది. మిగిలిన 12 అభ్యర్థులకు సంబంధించి కూడా ఇవాళ రేపట్లో కూడా టీడీపీ, జనసేన కసరత్తు చేసి జాబితాను సిద్ధం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 13 మంది అభ్యర్థులకు సంబంధించి 9 మంది అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికీ అధికారికంగా సమాచారం కూడా ఇక్కడ తెలుస్తాం. వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన 3 మాత్రం ఇంకా వాళ్ళు పార్టీలో చేరలేదు కాబట్టి చేరిన తర్వాత వాటిని అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తుంది. నరసాపురం నుంచి రఘురామకృష్ణంరాజు, మచిలీపట్నం నుంచి బాలసౌరి, నరసరావుపేట నుంచి కృష్ణదేవరాయలు వీరు 3 కూడా ఇద్దరు టీడీపీ, ఒకరు జనసేనలో చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇంకా వారి పేర్లు అయితే పరిశీలనలో ఉన్నాయి, అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. రైట్, థ్యాంక్ యూ శివ.